ఆ టీమ్ అని ప్రత్యేకంగా ఏం చేయలేదు. నేను ఇంటర్మీడియట్ లో నేను సోలోగా కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. అయితే తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఓన్లీ నేను వెళ్తే నేను ఓన్లీ ఎలక్షన్ లేదా ఓన్లీ డిబేట్. తర్వాత క్విజ్ టీమ్ ఉండేది. క్విజ్ టీము చాలా టఫ్గా ఉండేది. అంటే నాకు ఎంట్రీయే ముందు ఫస్ట్ 1.5 ఇయర్ లేకుండే. బట్ ఎవ్రీ టైమ్ క్విజ్కి ఇంటర్నల్ ఎగ్జామ్ పెడితే నేను బాగానే స్కోర్ చేసేవాడిని, కానీ టీంలోకి వెళ్ళడానికి లేకుండా. సో ఎవరి టీం వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి ప్రైజ్ వాళ్ళు కొడుతున్నాము, కానీ ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ లేదని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు సిద్ధార్థ కాలేజ్కి ఒక కల్చరల్ టీమ్ని మనము ఆడిషన్స్ చేద్దాం, అందులో సింగర్స్ ఉంటారు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారని ఒక డేటాబేస్ రెడీ చేశారు. ఆ చేయటం వల్ల ఏమైందంటే మొత్తం మా కల్చరల్ కాంపిటీషన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అయ్యాం. సో మేము యాన్యువల్ డే కండక్ట్ చేయాలన్నా మేమే, సృజనోత్సవం యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేయాలన్నా మేమే. నేను అన్నింటికీ బైలాస్ రాసేవాడిని. మనం విధి విధానాలు ఉంటాయి కదా, ఈ సినిమా స్క్రీన్ ప్లేలు అప్పటి నుంచి పిచ్చి కదా. సో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా ఏం చేయాలని మొత్తం ప్లాన్ కాగితం మీద రాసిచ్చేవాడిని. సో అలా అలా ఆర్గనైజ్ చేయటం అన్నది అలవాటైంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ సిద్ధార్థ కాలేజ్. వాళ్ళు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి ఏమైందంటే నేను కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కరిని వెళ్లకుండా అదే ఊర్లో అదే ఫెస్టివల్లో సింగింగ్ ఉంటే మల్లారి సూర్యబాబు గారు రెండో వాడు, రవి వాడు మా టీము. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్గా ఎదుగుతున్నాడు వివేక్ కూచిబొట్ల, తను నాతో డిబేటింగ్కి వచ్చేవాడు మా టీము. అండ్ అతను కామెడీ స్కిట్స్ కూడా చేసేవాడు స్టేజ్ మీద. ఆ తర్వాత వంశీ అని ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ SBH లో, అతను మాతో వచ్చేవాడు. అతను ఏంటంటే అంత్యాక్షరి స్పెషలిస్టు, డమ్షరేట్స్ స్పెషలిస్టు. చాలా కాలం అతన్ని వంశీ కాకుండా డమ్సీ అని పిలుస్తుంది. సో ఎందుకంటే డమ్షరేట్స్ బాగా చేసేవాడు. సో REC వరంగల్కి ఇట్లా వెళ్ళినప్పుడు చాలా ట్రోఫీలు కొట్టాం ఆ ఈవెంట్స్లో. సో యూత్ ఫెస్టివల్స్కి వెళ్ళటానికి ఈ టీము బాగా, మోహన్ అని ఒక అతను ఉన్నాడు, తను తర్వాత సింగపూర్లో ఎడిటర్ అయ్యి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇప్పుడు డైరెక్షన్లో ఉన్నాడు. ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమా తనే డైరెక్ట్ చేశాడు, ఆ ఫినిష్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా డైరెక్షను కోవిడ్ తర్వాత మొదలు పెడుతున్నాడు తను. అందరూ ముగ్గురు అయితే యాక్టివ్గా సినిమాలో ఉన్నాం, మిగిలిన వాళ్ళు వేరే దాంట్లో ఉన్నా. హనుమంత్ అని తను ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అతను నాకు 4 సినిమాల్లో యాక్ట్ చేశాడు. సో మనసంతా నువ్వే, శ్రీరాము, నేనున్నాను, అట్లా అలాగా అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మల్లాది రవి చాలా పాపులర్ కర్ణాటక సింగర్ అయిపోయాడు, వరల్డ్ టూర్స్ చేస్తున్నారు బ్రదర్స్. శ్రీరామ్ ఏమో లైలాలో ఉండేవాడు. మాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శ్రీరాము, లైలా నుంచి రిప్రజెంటేషన్ శ్రీకాంత్ శర్మ గారు. సో అప్పటి నుంచే మేము అందరం ఫ్రెండ్స్. మీటింగ్లన్నీ మన ఇంట్లోనే జరుగుతుండే, మాతో గ్యాంగ్ అందరు. అటు మోహన్ కృష్ణ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కలిపి మన ఇంట్లోనే కలిసేవాళ్ళం. టెర్రస్ ఉండేది కాబట్టి. సో అలా అది ఇంకా మొత్తం 14 మంది టీం అండి. వింజమూరి ఆయన ఉన్నారు కదా ఆల్ ఇండియా రేడియోలో పాపులర్, వాళ్ళ మనవడు మా కల్చరల్ టీము వింజమూరి శేషు. అతను మన ముంబైలో ఉన్నాడు ఇప్పుడు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్లో. అందరూ బాగా సెటిల్ అయ్యారు లక్కీగా. అంటే పేరెంట్స్ మమ్మల్ని తిట్టుకోకుండా సెటిల్ అయ్యారు. నాకు అదొకటే ఆనందం. ఎందుకంటే ఆ టైంలో నాతో తిరిగిన పిల్లలందరి పేరెంట్స్కి ఎక్కడో భయం ఉండేది. వాడంటే వాడేదో ఒకటి చేస్తాడు, డైరెక్షన్ అంటే డైరెక్షన్, పోనీ వాడి దారిలో వాడు వెళ్ళాడు అనుకోవచ్చు. వీళ్ళు నెక్స్ట్ ఏమవుతారు ఇప్పుడు ఇంత ఉద్రేకపడిపోతున్నారు ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని టెన్షన్. మా మదరే తిడుతుండేవాళ్ళు, వాళ్ళు చదువులు ఎలాగరా పాటు చేస్తామని. మనే అప్పటికే అంటే చాలా డీప్గా వెళ్ళిపోయి ఉన్నాం టువర్డ్స్ అంబిషన్. ఆల్ ఇండియా రేడియోకి మేము ఈ టీము కాలేజీలో కాంపిటీషన్స్ లేని టైంలో మమ్మల్ని రేడియో చాలా బతికిచ్చింది. ఎందుకంటే ఇంతమంది ఉన్నాం కదా, ఇవ్వని ప్రోగ్రాములు చేస్తే డబ్బులు వచ్చేవి. డబ్బులు రాగానే చేసే పని ఏంటంటే సినిమా చూడటం, వేరే ఇంట్లో అడగకుండా. సో అలా అలాగా మన ఎంటర్ అయినప్పుడు ఒకసారి కే విశ్వనాథ్ గారు వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తారని అడిగాను. ఆయన విజయవాడ ఏదో ఫంక్షన్కి వచ్చారు. అప్పుడు ఎస్ జానక్ గారు అందరూ వచ్చారు, వాళ్ళు మెడ్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు. సో అది వస్తే అక్కడ ఆయన తిట్టారు, మినిమమ్ గ్రాడ్యుయేషను లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్లు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా సినిమాల్లోకి వస్తే ఇబ్బంది పడతారు. చాలా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళతో కలిసి వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు ఎడ్యుకేటెడ్ కాకపోతే వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు? అంటే అప్పటికి జనరేషన్ మారుతూ ఉండింది. మా ముందు తరంలో ఎవరు మూడో క్లాస్ నాలుగో క్లాస్ అయినా డైరెక్టర్లు అయిపోయి ఉండేవాళ్ళు, బీఎస్సీలు చేసినా డైరెక్టర్లు అవ్వలేకపోయిన వాళ్ళు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకేంటంటే ఇంటర్కే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ అన్నట్టు. కానీ ఆయన ఆపారు, ఆయన ఆపితే బలవంతంగా డిగ్రీ చేశా. మంచిది. కానీ అది కూడా బీఎస్సీ చేశాను. ఏదో ఒకటి డిగ్రీ అంటూ ఉండాలి. కే విశ్వనాథ్ గారు కూడా కే విశ్వనాథ్ బిఎస్సీ అనే వేస్తారు. అదే రాఘవేందర్ రావు.